మూడు ప్రాంతాలకు సంబంధించి ఆస్పిరేషన్స్ ఉన్నాయి, వాటి పరిస్థితి ఏంటి అనేది పోనీ శివరామకృష్ణ కమిటీని వదిలేసి ఆయన చెప్పేది జనరల్గా చెప్పాడు. నువ్వు వేసిన కమిటీ అన్న నలుగురితో మాట్లాడిందా? రిపోర్ట్లు ఏమన్నా తీసుకుందా? ఇది లేదు అది లేదు, కేవలం నేను అక్కడ అనుకున్నా కాబట్టి అక్కడ తీసుకొచ్చే బాధ్యత ఈ రాష్ట్రానిది, లేదా కోర్టులది, లేదా ఆ పైన ఉన్న సెంటర్ది. దాన్ని కాదని ఇవ్వడంటే వాడు చాలా యాంటీ సోషల్, ఇంకోటి ముద్ర వేసేసి చేతిలో ఆ రెండు మీడియా సంస్థలు ఉన్నాయి. ఇంకా మౌత్ పబ్లిసిటీలో ఆ పార్టీ కానీ ఆ పార్టీ యంత్రాంగం కానీ ఇప్పుడు సోషల్ మీడియా దీంట్లో కానీ వాళ్ళకున్న నైపుణ్యము అన్వాంటెడ్ అండ్ డేంజరస్ ఇదేదైతే ఉందో ఉన్మాద స్థాయిలో, దాన్ని అంతా ఉపయోగించడం, అటాక్ చేయడం, పైగా ఎదుటి వాళ్ళను ఉన్మాదులు అనడం. ఆయన చరిత్ర క్షమించలేదు, అది ఎప్పుకో ఆయన చెత్తపొట్టలో పడిపోయాడు చంద్రబాబు నాయుడు గారు. అండ్ రాష్ట్ర ప్రజలు అడ్డంగా రిజెక్ట్ చేశారు. అయినా సరే ఈరోజు మళ్ళీ అదే దురాశితం, మళ్ళీ జనను నెత్తిలో పెట్టుకుంటారు లేదా తనను మళ్ళీ మోస్తారు, ఈ పక్క రెండు ఊతకర్రలు సంపాదించుకుని నిలబడితే అనే ఆశతో ఆయన బయలుదేరడం, దానికి కొడుకును ప్రయోగం కింద అక్కడికి పంపడం చెప్తున్నాడు. అక్కడ ఏం జరుగుతుందో అందరు చూస్తున్నారు. ఆయన మా తెలియక అడుగుతాం, ఈరోజు ఏదైతే ఆయనకు మైక్ పర్మిషన్ ఇవ్వలేదని కొడుకు అడుగు అంటున్నాడు కదా, సింపుల్ క్వశ్చన్ ఒకటే, మీరు గనా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఏదో ఎప్పుడు ఈ మధ్య కందుకూరులో జరిగిన దుర్ఘటన ఏదైతే ఉందో దానికి మీరు కారణం కాకపోతే, మీరు మీకు ఎక్కడైతే మీరు నిలబడి మాట్లాడాలనో అక్కడ ఆపకుండా మీ డ్రోన్ షాట్కు బాగా రావాలని చెప్పి అందులోకి మీ వెహికల్ ముందుకు పుష్ చేయకపోతే, ఆ 8 మంది చనిపోకపోతే రాష్ట్ర ప్రభుత్వానికి రోడ్ల మీద జరిపిన వల్ల వచ్చి ఇబ్బందులు, ఈ ఆలోచన ఎందుకు వస్తుంది? ప్రభుత్వమైనా ఇలాంటివి రిపీట్ కాకుండా ఏం చేయాలని ఆలోచిస్తుందా? ఆలోచిస్తుందా? దానికి తక్షణ పరిష్కారం ఏదైనా ఉందంటే రోడ్ల మీద మీటింగులు వద్దనేది. నీకు జనం వస్తే నేను ఎక్కడా మీటింగ్ వద్దంటే నా భావ ప్రకటన స్వేచ్ఛ ఏంటి, నా సంగతి ఏంటి, డెమోక్రసీ అని అడగొచ్చు. లక్షణంగా పక్కన గ్రౌండ్లో పెట్టుకోపని చెప్తున్నారుగా, అక్కడ గ్రౌండ్లో పెట్టుకో, నువ్వు కావాల్సినంతసేపు మాట్లాడుకో, జనం నీ మాటలు వినాలనుకున్న వాళ్ళు అక్కడికి వస్తారు కదా. నువ్వు నడి రోడ్డు మీద స్టూల్ వేసుకునేనా ఎక్కుతావు, నువ్వు వేడి కాకపోతే మిద్దెక్కి నేను అక్కడి నుంచి మాట్లాడతాను. ఇది చట్టాన్ని ఉల్లంఘించడం అవుతుందా కాదా? పోనీ ఆ చట్టాన్ని ఉల్లంఘించడం అనేది నీ బర్త్ రైట్ని